శత్రుఘ్నుని కలిశాను. మొన్న 148 నేను ఉప్పు కారం మొత్తం మానేసి మెడిసిన్ వాడలేను అంటున్నావు కాబట్టి వాడకన్నా. ఈ మీటింగ్స్ ఇవన్నీ ఉండడంతో అరెస్ట్ కావద్దనుకున్నాను. మన వాళ్ళు 148 ఉన్నా హాస్పిటల్లో పడక ఖాళీ ఉండదు కాబట్టి జాయిన్ చేయడం వాళ్ళకు వాడుక. సరే, జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ఓకే, ఇంతవరకు సాక్ష్యం చెప్పారు, దేవుడు కనికరించాడు. ఇంకా ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి భారమైన పనులు మన ముందున్నాయి. ఎంతమంది పనులు చేయడానికి ఈ మీటింగ్స్ కోసం పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు? యవనస్తులు అయితే మొన్న 4 రోజుల నుంచే వాళ్ళు వర్కౌట్ బాగానే చేస్తూ ఉన్నారు. ఇంకా చేయాలి. దేవుని కోసం నా శరీరాన్ని, నా ప్రాణాన్ని, నా ధనాన్ని, బలాన్ని ఈ మీటింగ్స్ కోసం నేను వాడుకుంటాను అనుకున్నారు. ఒక చేయని పైకెత్తి దేవుని స్తుతించండి. అబ్బా, అర్థం కాలేదు కొందరికి. మీటింగ్స్ కోసము నేను కూడా నా సమయాన్ని దేవునికి ఇస్తాను. నాకు దేవుడిచ్చిన ఆరోగ్యం, బలాన్ని దేవుని కోసం ఖర్చు పెడతాను. ఆర్థికంగా దేవుడు నాకు ఇచ్చిన వనరులను దేవుని కోసం ఖర్చు పెడతాను. కదా, సమయాన్ని ప్రార్థన కోసం, పని కోసం నేను ఇస్తాను అనుకున్న వాళ్ళు దేవుని స్తుతించుడి అని చెప్పాను. ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటాను కదా. హల్లెలూయా. ఓకే, ఏ టైంలో ఎవరిని పిలిచినా ఏది చేయాలనుకున్నా చేయడం మంచిది. మనకు అర్థం కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు అమెరికాకి వెళ్ళి ఏం చేస్తుండ్రు అనుకుంటుండ్రు? మన పిల్లలు స్టడీస్ కోసం పోయి ఏం చేస్తున్నారనుకుంటుండ్రు? స్టడీ చేస్తూ వాళ్ళు తినడానికి, తిండి ఉండడానికి, వసతి సంపాదించుకోవడానికి చేతికి ఏ పని దొరికితే అది చేసుకొని సంపాదిస్తున్నారు. హల్లెలూయా. దేవుని సంఘములో దేవుని పనిముట్లుగా, దేవుని యొక్క పని కోసం కొంచెమైనా, అప్పుడప్పుడైనా, ఎప్పటికైనా ఈ శరీరాన్ని దాచుకోకుండా ఖర్చు పెట్టండి. సాయిలన్ అనేటి సోదరుడు ఒక మంచి పాట రాశాడు. ఏం రాశాడంటే, ఎవరికైనా వస్తే పాడితే ఇంకా బాగుండేది. ఏమంటాడు, క్రొవ్వత్తిలాగా కరిగిపోతానంట. ఆ పాట భలే అనిపిస్తుంది పాడుతూ ఉంటే, వింటూ ఉంటే మనం కూడా పాడుతూ ఉంటాం. క్రొవ్వత్తి కరిగిపోతుందా, గడ్డగట్టి పెరిగిపోతుందా? కరిగిపోతుందా, పెరిగిపోతుందా? క్రొవ్వత్తి చేయబడ్డదే కరగడానికి, వెలిగివ్వడానికి. అది కరిగిపోవడానికి, రక్షింపబడ్డది కూడా అందుకోసమే. మనం వెలిగింపబడ్డాము ఇతరులను వెలిగించడానికి. దేవుడిచ్చిన వనరులను దేవుని కోసం కరగదీసి వెలిగిపోయి ఇతరులను వెలిగించాలి. అలా మనసున్న వాళ్ళు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి మీటింగ్స్ మనకు ఎప్పటి నుంచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? కంటిన్యూ ప్రేయర్స్ జరగబట్టి దగ్గర నెల అవుతుంది. ఎవరి టైంలో వాళ్ళు చేస్తుండ్రా? నైట్లో, పగలు బస్సులో ఉన్నావేమో, ఎన్నిసార్లు కట్ అయిపోయావు, జ్ఞాపకాలు ఉన్నాయి అసలు? ప్రార్థన చేయడం చేస్తుండ్రా? చేస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన జీతాన్ని తీసుకొని త్వరగా రాబోతున్నాడు. అబద్ధం ఆడొద్దు. చేస్తే చేసినవనండి, లేకపోతే లేదు. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నీ ఈ వ్యూహములో, నీ ప్రార్థన పాత్రలో ప్రార్థన పెరిగిపోతూ ఉన్నది. మీటింగ్స్ అయిపోయినాక కూడా అన్ని అంశాలు ముందు పెట్టుకొని కంటిన్యూ ప్రేయర్ చేయడము మనకెంతో ఉత్తమం. నీ కుటుంబ పరంగా రాసుకొని చక్కగా వాటి అన్నింటినీ మర్చిపోకుండా
రక్షణ పొందేటి వారిని, రక్షణ పొందని వారిని, పడను మరి దేవుని సంఘాన్ని బాధలో, కష్టంలో, వ్యాధుల్లో, అక్కరలో ఉంటున్న వారి కోసం, దేశం కోసం, అన్నిటి కోసం మనం ప్రార్థన చేయడానికి ఈ అభ్యాసము, ఈ వాడుక నీ జీవితకాలం అంతుంటే ఇంకా గొప్ప బహుమానం పొందుతావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ వాడుకున్న తల్లి జాన్ వెస్లీ, తన తల్లి 18 మంది కుమారుల కోసం, సంతానం కోసం వారి తలల దగ్గర తల మీద చేతులు పెట్టి ప్రార్థించేదంట. అంతమందికి చాకిరి చేసి, వంట చేసి, వారందరికీ చేసి, అందరూ తిని పండిన తర్వాత ఎంత పేషెంట్ తీసుకుంటుంది తల్లి తన బిడ్డలు మహోన్నతమైన దేవుని హస్తములో రక్షింపబడి దేవుని కోసం నిలబడడానికి, దేవుని సేవ చేయడానికి కావాలని ఆమె సమర్పించుకున్న సమర్పణ ప్రార్థనకు ప్రతిఫలం ఈరోజు వెస్లీ సంఘాలు యావత్ ప్రపంచంలో వెలిసిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి తల్లులుగా ఈ తల్లులు అయితే, అలాంటి తండ్రులుగా ఆ తండ్రులు అయితే ఎంత ధన్యకరమో. అయితే ప్రియులారా, దైవవాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీటింగ్స్ దగ్గర పడ్డాయి కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షింపబడాలని కాంక్ష, చక్కటి అవకాశం ఉంది, మంచి అనుకూలత ఉంది, దేవుడు మాట్లాడుతున్న దినాలు మేము ఉన్నాము. రాబో కాలంలో వాక్యం కరువు కావచ్చు, అపవాది యావత్ ప్రపంచాన్ని ఏలడానికి ప్రపంచ ఏకీకరణ చేసుకొని ఈ లోకమునంతా తన గుప్పిట్లో పెట్టుకొని నిజ దేవుణ్ణి ఆరాధించువారిని శ్రమల పాలు చేసేటి మహోన్నతమైన అంధకార శక్తి తన ప్రభావంతో భూలోకాన్ని చీపికటి క్రమింపజేయబోతూ ఉంది. దానికి ముందు దేవుని పిల్లలమైన మనము క్షామకాలంలో దేవుడు మాట్లాడుచున్నప్పుడే తన వాక్యాన్ని హృదయపు పలక మీద రాసుకొని దాసుకొని వాక్యము చదవడానికి కూడా వీల్లేని సమయాల్లో పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి పరిశుద్ధాత్మ ద్వారా వాక్య ధ్యానము చేసి సమృద్ధిగా దొరుకుచూ ఉన్నప్పుడే ఐగుప్తు ఆ యొక్క కరువు కాలములో 7 ఏండ్ల సమృద్ధి పంటను దాసినట్టు ఈరోజు క్రైస్తవ సంఘము దేవుని పిల్లలు దేవుని వాక్యమును హృదయం అనేటి కొట్లలో దాసుకోవలసి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని దాసుకునేటి కాలం, కరువు కాలములో వాక్యము ధ్యానించడానికి బైబిల్ దొరకని కాలములో నీవు ధ్యానించడానికి ఆ వాక్యాన్ని నీ హృదయపు కొట్లలో నుంచి బయటికి విప్పవలసి వస్తుంది. ఈ సందర్భాలు భూలోకములు అనేక మార్లు జరిగింది. హిట్లర్ కాలంలో బైబిల్ చదవకూడదని భయంకరమైన హింస జరిగింది, శ్రమ జరిగింది. అప్పటి కాలంలో కమ్యూనిస్టీ దేశాలు, సిద్ధాంతాలు, దేవుడు లేడని ఘోరమైన శ్రమను భూలోకానికి తీసుకొచ్చాయి. దేవుని పిల్లలు బ్రతకడం కష్టతరమైన కాలంలో ఏ ఇంట్లో బైబిల్ దొరికినా ఇండ్లను కాలబెట్టడం, కూలగొట్టడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో ఒకే ఒకరు ఒక బైబిల్ని బ్రెడ్స్ డబుల్ రొట్టెల మధ్యలో దాచిపెట్టాడంట. ఆ ఒక్క బైబిల్ ద్వారా ఇప్పుడు అనేక బైబిల్లు పుట్టుకొచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రపంచంలో ఏ సమయంలోనైనా కరువు తేవచ్చు. ఈరోజు పచ్చిక బయలులో దేవుడు నడిపిస్తున్నప్పుడు చాలామంది దాన్ని భుజించడం లేదు, హృదయంలో స్వీకరించడం లేదు, దాచుకోవడం లేదు, పూర్తిగా తొక్కివేసి పరిగెత్తినట్టు కనబడుతూ ఉంది. దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే విననొల్లని పిల్లల వలె దూరంగానే ఉంటున్నారు. దాన్ని బట్టి
పౌలు భక్తుడు ఎంత దుఃఖపడ్డాడో ఒకసారి గమనించినట్లయితే, రోమ పత్రిక 9:1 నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదన కలదు. చూడండి, రోమపత్రిక 9:1 నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదన కలవు కలవు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కొద్ది సమయం మీరు మాతో ఉండి నడిపించి మాట్లాడండి. కూడియున్న సంఘముగా మా జీవితాల్లో అతి జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా చేయండి. నీకే మహిమ చెల్లిస్తున్నాను. దీనుడను నీ హస్తాలు కప్పజెప్పుకుంటున్నాను. నీ అభిషేకమునియ్యమని ప్రార్థిస్తూ ఉన్నాను. గొప్ప కార్యమును చేయండి నాయన. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పౌలు భక్తుని కొంటున్న ఆకాంక్ష, తొమ్మిదవ అధ్యాయం రోమపత్రిక 9:1, నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదన కలవు. మానని వేదనలు పౌలు భక్తుని భక్షిస్తున్నాయి. బహు దుఃఖమున్నదంట. దేనికోసం అయ్యా అంటే 10:1 చెప్తాడు, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలన హృదయ అభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. ఆయన బాధపడుతూ దుఃఖపడుతూ వేదన పడుతూ ఆకాంక్షిస్తూ ఊరుకోలేదు. ప్రార్థన ద్వారా, ప్రార్థన విని దేవుడు హృదయాలను మారుస్తాడనేటి విశ్వాసముతో దేవుని సన్నిధికి పరిగెత్తాడు. హల్లెలూయా. నీ బంధువర్గములో పౌలు తన స్వజనులు రక్షణ పొందకపోవడం చూసి ఆయన హృదయము మానని వేదనతో నింపబడ్డది, దుఃఖముతో నింపబడ్డది. ఆకాంక్షించాడు రక్షణ పొందాలని, హృదయములో అభిలాషించాడు రక్షణ పొందాలని, దేవునికి ప్రార్థన చేశాడు. మీటింగ్స్లో చాలామంది రక్షింపబడాలని ప్రార్థన అంశంలో అదొక పాయింట్ పెట్టాం, చేశారా? ఉందా అందులో? అన్నట్లున్నాయి మీ ముఖాలు. అది కూడా ఉందా అందులో అన్నట్లు? ఎందుకు మన దేశంలో అనేక మంది రక్షణ పొందాలని ప్రతి ఉపవాస కూడికలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం? అయితే ప్రియులారా, రక్షణ చాలా అనుకూలమైన సమయంలో దేవుడు మనకు దగ్గరికి తీసుకొని వచ్చాడు. 2015 దేవుడే మహిమగల వాడు దాసుని రూపము దాల్చుకొని భూలోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి పుట్టి సిలువలో జొచ్చి స్వరూపము సొగుసు లేని వాడికి చేయబడి తన పరిశుద్ధ రక్తము ఒక చుక్క లేకుండా సిలువలో కాచాడు. ఆ సిలువకున్న రక్తానికి ఉన్న విలువ నీ భయంకరమైన మరణపు స్థితిలో నుంచి జీవంలోకి, శాపగ్రస్తమైన ఆ నరక వేదన నుంచి తప్పించబడడానికి, సమస్త శాపముల నుండి పాపముల నుండి విమోచకుడుగా సిలువలో క్రయధనాన్ని చెల్లించాడు. ఆయన నమ్ముతున్నాము కానీ రక్షణ పొందామా లేదా చాలా ప్రాముఖ్యం. నమ్మడం వేరు యేసు దేవుడని, రక్షణ పొందే అనుభవం వేరు. నా కోసము జన్మించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా పాపముల కోసమని నమ్మడం. మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేసి నీతిమంతులుగా చేస్తాడు. అది ఒప్పుకోవడం, ఒప్పుకోవడం. 10:10 ఏలైనగా నీతి కలుగున్నట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగున్నట్టుగా నోటితో, అది రక్షణ కలుగున్నట్టు ఒప్పుకోవాలి. నేను పాపిని ప్రభువా నన్ను రక్షించు అని ఆయన సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాం. పాపం అంటే కూడా ఏంటో తెలుసు.
అది చేస్తున్నామా లేదా? పాపము చేయని వాడు ఎవరు లేరని బైబిల్ చెప్తుంది, జన్మతో కర్మతో. దాని నుంచి విడుదల పొందడానికి పేతురు భక్తుడు చక్కటి మాట చెప్పాడు. చాలామంది యూదులు ఇస్రాయేళ్ళు యేసును సిలువకు వేశారు. ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు. 50వ దినమున 40వ దినమున ఈ భూలోకం నుంచి పరలోకానికి అనేకులు చూస్తూ ఉండగానే ఆయన ఆరోహణమయ్యాడు. ఏది మూయబడలేదు. ఆయన తిరిగి లేచిన తర్వాత చాలా మార్లు చాలామంది కనబడ్డాడు. చాలామంది యేసు తిరిగి లేవలేడు, ఆయన అసలు చనిపోలేదు, ఆయన ఎత్తుకొని పోయారు, దాచిపెట్టారని అబద్ధ సాక్ష్యాలు పలికి నిజాన్ని సమాధి చేయడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ ఆయన ప్రత్యక్షమయ్యగానే వారి నోటికి టేపులు పడ్డాయి, మూయబడ్డాయి. ఆయన తిరిగి లేచి చెప్పాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వచ్చేంతవరకు మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఇప్పుడు అదే పనిలో ఉన్నాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సమయంలో పేతురు లేచి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. యేసును సిలువకు వేసింది మీరే, నీతిమంతుణ్ణి సిలువకు కొట్టింది మీరే, ఆయన మరణించి సమాధి చేయబడి దేవుడు తిరిగి లేపాడు, దానికి మేము సాక్షులము అని పరిశుద్ధాత్మతో ఆయన మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు హృదయంలో నొచ్చుకొని, అయ్యలారా మేము ఏమి చేయాలని కోరారు. మీరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించండి. పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని సూచన ఇచ్చారు. వెంబడే 3000 మంది అప్పటికప్పుడు సిద్ధపడి బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సిలువ వేసింది మేమే అని ఒప్పుకున్నారు.